రెడ్ వెల్వెట్ వాఫల్ చేస్తున్నాను. సో 70 ml మిల్క్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత 20 grams బటర్, 30 seconds ఓవెన్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 2 కప్స్ ఆఫ్ మైదా వేసుకోవాలి. మైదా ఇంకా ఇందులో కార్న్ఫ్లోర్ కూడా మిక్స్ అయి ఉంటుంది, కార్న్ఫ్లోర్ షుగర్. సో దీన్ని మిక్స్ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇలా ఎసెంట్ చేసుకోవాలి. ఇది రెడ్ వెల్వెట్ ఫ్లేవర్. ఇలా సాఫ్ట్గా వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి అనమాట. సో ఫ్లేవర్ అంతా ఇందులో మిక్స్ అయ్యేలాగా. సో ఈ మిక్స్ మనం ఓపెన్ మిషన్ వేసుకోవాలి. ఒక 1 మినిట్ ప్రీహీట్ చేసుకుంటే హీట్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ ఓపెన్ మిషన్ ఉంది కదంటే దీన్ని ఒక 1 మినిట్ వరకు ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. సో టెంపరేచర్ లో మనం ఆల్రెడీ పెట్టుకుంటాం కాబట్టి ఒక 1 మినిట్ లో మనం హీట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. సో దీన్ని అలా క్లోజ్ చేసుకోండి. దీన్ని మళ్ళీ హీట్ పెట్టాలి. దీనికి మళ్ళీ ఒక 2 మినిట్స్ పడుతుంది. సో ఇది ప్రాసెస్ లో ఉంది. ఇప్పుడు వాఫల్ అయిపోయిందండి. ఒకసారి మనం ఓపెన్ చేసుకొని చూద్దాం. ఇప్పుడు మనం రెడ్ వెల్వెట్ వాఫల్ చేసుకుంటాం కదా, సో వాటి టాపింగ్ కోసం వైట్ చాక్లెట్ సాస్ చేసుకున్నాం. ఇందులో 40 grams వైట్ చాక్లెట్ వేసుకొని ఇంకా ఒక 20 ml మిల్క్ వేసుకోవాలి. సో దీన్ని మనం ఓవెన్లో ప్రీ హీట్ చేసుకోవాలి. సో దీనిలో ఒక 20 ఇప్పుడు టాపింగ్ కోసం వైట్ చాక్లెట్. ఇందాక మనం చేసుకున్నాం కదా వైట్ చాక్లెట్. సో టాపింగ్ కోసం టాపింగ్ కోసం మనం చాక్లెట్ చిప్స్ తీసుకుంటున్నాము. వైట్ చాక్లెట్ చిప్స్ అండ్ డార్క్వి. వెనీలా ఐస్ క్రీమ్ వేసుకుంటున్నాం. సో ఇప్పుడు రెడ్ వెల్వెట్ వాఫల్ అయిపోయింది.